జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ లో రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 38 సెగ్మెంట్లలో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జార్ఖండ్ లో మొత్తం 81 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో తొలి విడతలో ఈ నెల 13/43 చోట్ల పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడి, సిపిఐ కలిసి మహాగఠబంధన్గా పోటీ చేస్తూ ఉండగా బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడియు, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎన్డీఏ ప్రయత్నిస్తూ ఉండగా మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్ కూటమి చూస్తోంది. అయితే జార్ఖండ్ లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ జరుగుతున్న పోలింగ్ లో ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల ఫలితాలను సంతాల్ గిరిజనులే తేల్చనున్నారు. ఈ 187 నియోజకవర్గాలు జార్ఖండ్ ముక్తి మోర్చాకు అత్యంత కీలకం కానుంది. జేఎంఎం కు ఈ ప్రాంతం కంచుకోట. పైగా ఈసారి ఇక్కడ రక్త సంబంధీకుల మధ్య ప్రధానంగా పోటీ ఉండడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ బహ్రైట్ నుంచి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేస్తున్నారు. హేమంత్ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్ ఉప ఎన్నికల్లో గెలిచారు. జమాలో హేమంత్ వదిన సీతా సోరెన్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. గాండేలో హేమంత్ భార్య కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40% వరకు ఉన్నారు. ఇది కల్పనకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.